చాలా సంవత్సరాల క్రితం ఒక కుమారుడు అమెరికా దేశంలో స్కూల్కి వెళ్ళాడు. ఒకరోజు స్కూల్ టీచర్ ఆ స్టూడెంట్కి ఒక లెటర్ ఇచ్చి మీ తల్లికి ఇది ఇవ్వి అని చెప్పారు. ఆ కుమారుడు తన తల్లికి ఆ లెటర్ ఇచ్చాడు. మొత్తం చదువుకుందండి. చదువుకోగానే ఆ కుమారుడు అంటున్నాడు, అమ్మా మా టీచర్ ఏం రాసింది, నా గురించి ఏం రాసింది, నా గురించి ఏం రాసింది చెప్పు 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 అంటే ఆ తల్లి చెప్తా ఉంది, నువ్వు చాలా జీనియస్ అంటరా, నువ్వు చాలా హీరో అట, నువ్వు చాలా బాగా చదువుతున్నావంట, నిజంగా నువ్వు దేశంలో నూతనమైన స్థానానికి నువ్వు వస్తావట, ప్రపంచం అంతా కూడా నీ మీద ఆధారపడి జీవిస్తుందట, చాలా ఎప్రిసియేషన్ మాటలు ఇందులో ఉన్నాయి అని చెప్తే ఆ కుమారుడు చాలా సంతోషించాడు, చాలా ఆనందించాడు. ఎంత మురిసిపోయాడో, నా టీచర్ ఇలా చెప్తుంది నా గురించి అని చెప్పి ఎంతగా ఆనందించాడో. వాస్తవానికి ఆ టీచర్ ఏం రాసిందంటే, మెంటల్గా సరిగ్గా లేడు అతనికి, మేము చదువు చెప్పలేకపోతున్నాం, మెంటల్ ఇల్నెస్ ఉంది, అందుని బట్టి మా స్కూల్లో ఈ వ్యక్తికి పాఠాలు చెప్పేటువంటి ఆ యొక్క టాలెంట్ ఎవరికి లేదు, అందుని బట్టి రేపటి నుంచి స్కూల్ మానిపించేయండి, వేరే స్కూల్లో జాయిన్ చేయించుకోండి అని లెటర్లో రాసి పంపించిందట. కానీ ఆ టైంలో ఆ తల్లి ఏం చెప్పింది తెలుసా, నీకు ఆ స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి అంత పొటెన్షియల్ ఎవరికి లేదంట, అంత జ్ఞానం ఎవరికి లేదంట, సరిపోవట్లేదంట నీ జ్ఞానానికి, వారి జ్ఞానం సరిపోవట్లేదంట, అందుని బట్టే వేరే స్కూల్లో జాయిన్ చేయించుకోండి అని చెప్పారు అనగానే అవునా అని చెప్పి ఎంతగానో మురిసిపోతాడు. తన బలహీనతలు ఆ తల్లి తనకు చెప్పలేదు. తనలో ఉన్నటువంటి ఆ ఇల్నెస్ని, తనలో ఉన్నటువంటి ఆ యొక్క అసమర్థతను తల్లి చెప్పి ఆ కుమారుడిని బాధించలేదు, కానీ ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. ఏమైనా తెలుసా, నీవు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా అనేకమైన ఆవిష్కరణలు చేస్తావు, నువ్వు అనుకుంటే దేవుని సహాయం ఉంటే దేవుడి నిజతులు గొప్ప కార్యం జరిగిస్తాడని చెప్పి ఇంకా స్కూల్కి పంపించకుండా ఆ వ్యక్తిని తన ఇంట్లోనే పెట్టుకుని తనే టీచర్గా సమస్తను కూడా నేర్పించిందండి. అంతమాత్రమే కాదు, ఆమె లోకపరమైనటువంటి విద్యను మాత్రమే కాదు దైవపరమైనటువంటి ఆధ్యాత్మిక బోధ కూడా చేసింది, బైబిల్ బోధ చేసింది. ప్రతి ఆదివారం కూడా మందిరానికి తీసుకెళ్లేదు, దేవుని వాక్యాన్ని వినిపించేది, సండే స్కూల్కి పంపించేది. నిజంగా ఆయన ఒక విషయాన్ని తెలుసుకున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ స్ట్రెంగ్థన్స్ మీ, నన్ను బలపరచువాన్ని సమస్తం నేను చేయగలను విషయాన్ని ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. ఇంట్లోనే చదువుకుంటా ఉన్నాడు. తన యొక్క బలహీనతలు ఉన్నప్పటికీ తల్లి ఆ బిడ్డను ఎంకరేజ్ చేస్తూ ఉంది, తల్లి ఆ బిడ్డను ప్రోత్సాహపరుస్తూ ఉంది. నువ్వు గొప్పవాడు రా, దేవుడు నీ ఎడల ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు సక్సెస్ని ఇస్తాడు, నువ్వు అనుకున్నది సాధిస్తావు అని ఎప్పుడైతే ఇలా మోటివేట్ చేస్తూ ఉన్నప్పుడు, దైవ శిక్షలను పెంచుతూ ఉన్నప్పుడు, దైవ బోధలో పెంచుతూ ఉన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వాడు కాదు, దేవుని మీద భయభక్తులు కలిగినటువంటి వాడు, బైబుల్ ప్రతి దినము చదివేటువంటి వాడు, దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి వాడు ఆ వ్యక్తి. ఒకనాడు ఈ ప్రపంచానికి, ఈ చీకటి అంధకార లోకానికి మొట్టమొదటిసారిగా లైట్ని కనిపెట్టినటువంటి గొప్ప శాస్త్రవేత్తగా మార్చబడ్డాడు. హిజ్ నన్ అదర్ దాన్ థామస్ ఆల్వా ఎడిసన్. ఆ వ్యక్తి ఎవరో కాదు, థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచానికి లైట్ని ఇచ్చినటువంటి వాడు. ఈ ప్రపంచంలో అత్యధిక పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్ అంటారు కదా, పేటెంట్ రైట్స్ కలిగినటువంటి శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు థామస్ ఆల్వా ఎడిసన్. వాస్తవానికి చిన్నప్పుడే ఆ తల్లి ఆ కుమారుని డిసప్పాయింట్ చేస్తే కనుక, నువ్వు పిచ్చోడు అంటారా, నీకు మెంటల్ ఉందట, అందులో బట్టి వారు చెప్పలేకపోతున్నారు అని డిసప్పాయింట్ చేస్తుంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఎప్పుడు కూడా ఆ విషయాన్ని తెలుసుకోలేడు. నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా, ఆ కాల గర్భంలో అతను పెద్దవాడైనప్పుడు తల్లి కూడా గతించిపోయింది. తల్లి అయినా సరే కొంతకాలాన్ని గతించిపోతారు కదా, గతించిపోయినప్పుడు ఆ తల్లి రూమ్లో అన్నీ వెతుకుతూ ఉన్నప్పుడు, కొన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక లెటర్ థామస్ ఆల్వా ఎడిసన్కి కనపడిందట. అది ఎప్పుడుదో తెలుసా, చిన్నప్పుడు తన స్కూల్ టీచర్ తన తల్లికి రాసిన లెటర్. అందులో చూసేటప్పటికి ఏముందో తెలుసా, మీ కొడుకు ఒక పిచ్చోడు, వాడికి మెంటల్గా సరిగ్గా హెల్త్ సరిగ్గా లేదు, వాడికి మేము చెప్పలేము పాఠాలు, అందరు బట్టి స్కూల్ మానిపించేయండి అని రాస్తే ఆ లెటర్ పట్టుకుని ఎక్కెక్కి ఏడ్చాడట, ఎక్కెక్కి ఏడ్చాడు, అమ్మా నా బలహీనతలను నాకు చెప్పించలా, నాలో ఉన్నటువంటి అసమర్థతను నాకు చెప్పి డిసప్పాయింట్ చేయలా, నన్ను ఎంకరేజ్ చేసావు, దేవుని వాక్యం చేత నన్ను ఎంకరేజ్ చేసావు, దేవుని యొక్క సువార్త ద్వారా నన్ను నా యొక్క మనోనేత్రాలు వెలిగింపజేసావు, నా యొక్క ఆధ్యాత్మిక నేత్రాలను తెరిచావు అని చెప్పి ఆ తల్లిని బట్టి ఎంతగానో దేవుని స్తుతించాడట ఆ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్. ఎందుకు మాట చెప్పాను తెలుసా, తల్లిగాను ఉన్నప్పుడు నీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయి, ఎప్పుడు కూడా ప్రోత్సాహపరచు. నువ్వు లేకపోతే నువ్వు నాశనం అయిపోతావరా, నువ్వు నాశనం అయిపోతే ఎందుకు పంచావు, యు ఆర్ ఎ యూజ్లెస్ ఫెలో అనొద్దు. వారిని దేవుని శిక్షలో, దేవుని బోధలో, వారిని దేవుని వాక్యం ద్వారా వారిని ఎంకరేజ్ చేయండి. శపించొద్దు, శాపాలు పెట్టొద్దు,
అలా అయిపోతారు ఇలా అయిపోతారు అని శాపాలు పెట్టద్దు. తల్లి చెప్తున్న మాటలు, తల్లి శాపాలు కొన్ని సందర్భాల్లో వారి మీద పనిచేస్తాయేమో. అందుని బట్టి తల్లిగాను ఉంటున్నప్పుడు పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకున్నటువంటి నీవు వారిని దీవించు, వారిని దీవించు. ఉదయాన్నే వారిని ప్రార్థనలు నడిపించు. కుటుంబ ప్రార్థనలో వారికి దేవుని యొక్క మాటలు చెప్పు. తద్వారా ఉన్నతమైన స్థానానికి వస్తారు. ఈ రోజున థామస్ ఆల్వా ఎడిసన్, ఇప్పటికీ మనం ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు అద్భుతమైన లైట్స్ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని క్రికెట్ గ్రౌండ్స్లో కానివ్వండి, కొన్ని స్టేడియమ్స్లో ఈ పగలను తరిపించేటువంటి ఆ గొప్ప లైట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎల్ఈడి లైట్స్ కావచ్చు, గొప్ప గొప్ప లైట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ లైట్స్ రావడానికి ప్రపంచం అంతా కూడా ఈ రోజున రాత్రి ఏదో తెలియట్లేదు, పగలేదో తెలియట్లేదు, అంత గొప్ప లైట్స్ మనం చూస్తూ ఉండంటే ముందు వాటన్నిటిని ఇచ్చిన వాడు ఎవరు, దానికి ఆరిజిన్ ఎవరు అంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఆ తల్లి ఆ విధంగా పెంచాలి అనే ఉద్దేశం బైబిల్లో ఉంది.